వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. గణేష్ మండపాలలో విద్యుత్ వినియోగంపై పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేయడానికి మనతో ఏడీ తోట రాజశేఖర్ గారు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం సార్, వెల్కమ్. నమస్కారం మేడం. K6 ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం, నమస్కారం సార్. సార్, గణేష్ మండలో విద్యుత్ కనెక్షన్ కోసం తీసుకోవడానికి ఎలాంటి వివరాలు ఇచ్చారు? ముందుగా గణేష్ ఉత్సవాల సందర్భంగా అందరికి కూడా గణేష్ చతుర్థి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా గౌరవ CMD గారి ఆదేశాల మేరకు ప్రతి గణేష్ మండపం వద్దకు వెళ్ళి మా సిబ్బంది ఒక యాప్లో వారి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. దాంట్లో భాగంగా వారి యొక్క పేరు, గణేష్ మండపం ఆర్గనైజేషన్ పేరు, మరి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో మెయిన్గా అతని పేరు, మరి మొబైల్ నెంబరు, అక్కడ కనెక్టెడ్ లోడ్ ఎంత ఉంది, అంటే ఎన్ని లైట్స్ పెట్టారు ఏంటి అనేది, అవి మరి వారికి సూచన కూడా చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా మరి తీసుకొని మరి అప్లోడ్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫ్రీ విద్యుత్ గణేష్ మండపాల అన్నిటికీ అనౌన్స్ చేయడం జరిగిందో, దాని అనుసారంగా మరి అందరికి కూడా ఉచిత విద్యుత్తే అందజేయడం జరిగింది. సార్, మీరే దగ్గరికి వెళ్ళి అన్ని చూసి వాళ్ళ లోడు క్యాలిక్యులేట్ చేసి అక్కడ లైట్స్ ఎన్ని పెట్టారు ఏంటి అనేది తీసుకొని వాళ్ళ ఆర్గనైజేషన్ పేరు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు సర్వీస్ వైరు స్టాండర్డ్ ISI స్టాండర్డ్ సర్వీస్ వైర్ తెచ్చుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఫ్యూజ్ కట్అవుట్, మరి మెయిన్ స్విచ్ కూడా అమర్చుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అవి మన వాళ్ళే పైన కొండీలు వేయకుండా ఎవరు కూడా సర్వీస్ వైరుతోనే మా సిబ్బందికి లైన్మెన్కు చెప్పడంతో మరి మా వాళ్ళే వెళ్ళి అక్కడ వారికి సర్వీస్ వైర్ అది ఇచ్చారు. ఇంకా కొందరు స్విచ్ కట్అవుట్, మరి స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టుకోలేదు, వాళ్ళందరూ కూడా ఆన్ ఆఫ్ స్విచ్ కట్అవుట్స్ పెట్టుకుంటే బాగుంటుంది, జాగ్రత్తగా ఉంటుంది, మనకు సేఫ్టీగా ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే సార్, గణేష్ మండపాలలో విద్యుత్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే వైర్లు కనెక్షన్ కానీ ఎలాంటి అలా పడేస్తూ ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అక్కడ వర్క్ చేస్తుంటారో, మరి అలాగే మండపాలకు సంబంధించిన పిల్లలు కూడా, యూత్ కూడా అక్కడ ఉన్నవాళ్ళు మరి కనెక్షన్స్ పెట్టేస్తుంటారు. అట్లా పెట్టకుండా కొండీలు వేయకుండా, దాంతో లూజ్ కనెక్షన్స్తో షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి మా సిబ్బందికి తెలియజేస్తే, సంబంధిత లైన్మెను మా AE గారికి తెలియజేస్తే లైన్మెన్ వెళ్ళి అక్కడ మరి సర్వీస్ వైర్తో స్టాండర్డ్ ISI స్టాండర్డ్ వైర్ తెచ్చుకుంటే వాళ్ళు దాంతో కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్విచ్ కట్అవుట్, మళ్ళీ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉండాలి, ఎందుకంటే ఈ వర్షాకాలం కాబట్టి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆన్ ఆఫ్ స్విచ్ ఎందుకోసం అంటే మరి రాత్రి వెళ్లే ముందు కూడా మరి అక్కడ మరి లైట్స్ అవన్నీ కూడా, కొన్ని సిరీస్ లైట్స్ కూడా ఉంటాయి, సిరీస్ లైట్స్తో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఒక చిన్న ఇన్స్టలేషన్ కట్ అయినా కానీ ఎవరైనా దాన్ని తాకితే ఈ LT కనెక్షన్ అనేది, షార్ట్ సర్క్యూట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, ఇమ్మీడియట్గా మరి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మరి సిరికొండ మండల్ కొండూరులో కూడా ఇటీవల జరిగింది, ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగానే ఒక బాలుడు, 16 ఏళ్ల బాలుడు మరి మైక్ వైరు సెట్ చేస్తుంటే ప్రమాదం జరగడం జరిగింది. అక్కడనే పాపం తీవ్ర గాయాలై ఆసుపత్రికి లేక చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకర సంఘటన. అట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరి గణేష్ మండపాల వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఓకే సార్, ప్రతి మండపం కూడా ఉచిత విద్యుత్ని అందించారు, అంటే మండపంలో ఎలాంటి లైట్స్ పెట్టాలి, ఏమైనా సూచనలు ఇచ్చారా? అంటే మనకి ఏంటంటే విద్యుత్ కూడా అవుతుంది, మంచి విద్యుత్ కూడా, వాళ్ళకి కాంతి కూడా, వాళ్ళకి వెలుగు కూడా మంచిగా వస్తుంది, కాబట్టి LED లైట్స్ వినియోగిస్తే బాగుంటుంది. ఇప్పుడు అందరు కూడా LED లైట్సే ఎక్కువ మట్టుకు ఉపయోగిస్తున్నారు, అవే మేము కూడా LED లైట్స్ ఉపయోగించాలని, బల్బుడు ఉపయోగించాలని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా సర్వీస్ వైర్ కానీ సిరీస్ లైట్స్ కానీ జాయింట్స్ ఉండకుండా మంచిగా ఫ్లెక్సిబుల్ వైరు ISI స్టాండర్డ్ వైరుతో జరిగింది. ఓకే సార్, మండపంలో ఏదైనా విద్యుత్ సమస్య ఎదురైతే ఎవరిని సంప్రదించాలి, ఏం చేయాలి? మండపంలో ఎప్పుడైనా కానీ విద్యుత్ సమస్య ఎదురైతే 24/7 మా సబ్స్టేషన్స్లలో ఫీజ్ ఆఫ్ కాల్ సెంటర్స్ ఉంటాయి పట్టణంలో, వాటికి ఫోన్ చేయొచ్చు. అలాగే మా సంబంధిత ఏరియా లైన్మెన్కు కూడా, AE కూడా ఫోన్ చేస్తే ఇమీడియట్గా మా వాళ్ళు అక్కడ అటెండ్ అయ్యి దాన్ని సవరిస్తారు. ఓకే సార్, అలాగే నిమజ్జనం సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? దగ్గరకు వస్తుంది నిమజ్జనం కూడా. సార్, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా 4వ తేదీన
సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా మరి అందరికీ సూచనలు చేశారు కలెక్టర్ గారు. అలాగే మేము కూడా మా సిబ్బంది అందరికీ కూడా సూచనలు చేసి మరి రూట్లో ఇన్ రూట్లో ఏదైతే గణేష్ శోభాయాత్ర జరిగే రూట్లో ఇక్కడ పట్టణంలో దుబ్బా నుంచి ప్రారంభమై మరి ఇట్లా వెళ్తున్న హరిచరణ్ మార్వాడి ఇట్లా దుబ్బా నుంచి మళ్ళీ గంజిలో నుంచి నెహ్రూ పార్క్ నుంచి గాంధీచౌక్ నుంచి గాంధీచౌక్ నెహ్రూ పార్క్ నుంచి మరి బోధన్ బస్ స్టాండ్ నుంచి శోభాయాత్ర వెళ్తుంది. గాజులపేట నుంచి బురుడుగల్లి నుంచి గురుద్వారా నుంచి అట్లా వెళ్తుంది. టూ టౌన్ ఓల్డ్ టూ టౌన్ వాటర్ ట్యాంక్ నుంచి మళ్ళీ గోలన్మాన్ పులాన్కి వెళ్తుంది. కాబట్టి ఆ రూట్లో మొత్తం కూడా మా సిబ్బంది కూడా మా ఏఈలు ఏడీలు కూడా ముగ్గురం ఏడీలు ఉన్నాం టౌన్లో. మరి మా ముగ్గురు ఏడీలము ప్లస్ ఏఈలు అందరూ స్టాఫ్ కూడా సిబ్బంది లైన్స్పెట్టర్లు అందరూ కూడా ఇప్పటికీ ఆల్రెడీ మరి రూట్ను పర్యవేక్షణ చేసి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ కూడా మరి ఏమైనా కొమ్మలు ఉంటే కూడా అవన్నీ కూడా తొలగించడం జరిగింది. అలాగే ఆ రోజు కూడా శోభాయాత్ర జరిగే రోజు కూడా మా సిబ్బంది అందరు కూడా తప్పకుండా మరి ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఉంటారు. కాబట్టి ఏదైనా వైర్లు కానీ ఏదైనా అడ్డం వచ్చినప్పుడు మీరు యువకులు కానీ గణేష్ మండపాల నిర్వాహకులు కానీ వారు దయచేసి కట్టెలతో కానీ ఏదైనా వేరే రాళ్లతోని కానీ వైర్లను తొలగించడానికి ప్రయత్నం చేయొద్దు. పైకి లేపడానికి కానీ ఎండు కర్రలు అంటే బొంగులు అవి కట్టుకొని ఉంటారు కానీ మా సిబ్బందికి తెలియజేసి అక్కడ ఒకవేళ అవసరమైతే ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి కానీ ఏదైనా సప్లై ఆఫ్ చేసి కానీ అది పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షం పడ్డప్పుడు బొంగు కూడా ఏదైనా నానిపోయి ఉంటే మరి అది ఎలక్ట్రిక్ లైవ్ కండక్టర్కి లైన్స్కి టచ్ అయితే మరి మనకు షాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా సిబ్బందికి తప్పకుండా తెలియజేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే భారీ విగ్రహాలు ఉన్నాయి, వైర్లు అడ్డం వస్తూ ఉంటాయి, అంటే ఎవరిని సంప్రదించాలి, ఏ విధంగా సంప్రదించాలి సిబ్బంది? శోభాయాత్ర సమయంలో కూడా మా సిబ్బంది మా లైన్మెన్లు లైన్స్పెక్టర్లు అందరూ కూడా శోభాయాత్ర వెంబడే ఉంటారు. ఏఈలు కూడా నిజామాబాద్ పట్టణంలో ముగ్గురు ఏడీలు 9 మంది ఏఈలు మరి ప్రతి సెక్షన్లో కూడా లైన్మెన్లు లైన్స్పెక్టర్లు ఫోర్మెన్లు అందరూ కూడా ఉన్నారు. అందరికి కూడా డ్యూటీస్ వేయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా గణేష్ శోభాయాత్ర వెంబడే ఉంటారు. మళ్ళీ యాక్చువల్గా ఆల్రెడీ ఇంతకుముందే మేము గణేష్ ప్రతిష్టాపన అప్పుడు కూడా భగవంతుడు గణేష్ యొక్క ప్రతిష్టాపన అప్పుడు కూడా మా సిబ్బంది వారికి సహకరించారు. వారు లైన్లన్నీ పక్కకు జరపడము, ఆఫ్ చేయడము, 11 kV లైన్స్ కానీ ఎల్టీ లైన్స్ ఆఫ్ చేసి మరి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడానికి మా వాళ్ళు అందరూ కూడా మా సిబ్బంది అందరూ కూడా సహకరించారు ఆల్రెడీ. ఇప్పుడు కూడా మళ్ళీ ఊరేగింపుకు కూడా తీసుకెళ్లేటప్పుడు మా సిబ్బందికి తెలియజేస్తే మా లైన్స్పెక్టర్లకి ఏఈలకి లైన్మెన్లకి వాళ్ళు వచ్చి మీ వద్ద ఉండి మీ యొక్క పెద్ద విగ్రహాలకు భారీ విగ్రహాలకి మరి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎవరికి కూడా మరి మా సిబ్బంది వెంబడి ఉండి మీకు సహకరిస్తారు. అలాగే మీరు తొందరపడి యువకులు కానీ ఎవరు కూడా కర్రలతో పచ్చి కర్రలతో కానీ వర్షం పడుతుంటుంది పచ్చి బ్యాంబూస్తో కానీ దాంతో లేపడానికి ప్రయత్నం చేయొద్దు. ఐరన్ రాడ్స్తో అసలే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మండపములు కూడా పెద్దగా వేశారు కాబట్టి మండపం వేశారు, విగ్రహాలు కూడా భారీ విగ్రహాలు ఉన్నాయి, దగ్గరలో ఎల్టీ లైన్స్ కానీ 11 kV లైన్స్ కానీ ఉంటాయి. కాబట్టి మీరు చూడకుండా అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా సేఫ్టీగా ఉంచాలి. ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, మొత్తం ఎన్ని మండపాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు సార్? నిజామాబాద్ పట్టణంలో 563 విద్యుత్ మరి కనెక్షన్స్ మొత్తం పట్టణంలో 3 సెక్షన్ 3 సబ్ డివిజన్లలో కలిసి 563 గణేష్ మండపాలకి మనం విద్యుత్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. విద్యుత్ కనెక్షన్ల గురించి నిజామాబాద్ పట్టణంలో 563 ఉన్నాయి నిజామాబాద్ పట్టణంలో. ఓకే సార్, చివరగా K6 ప్రేక్షకులకి నిజామాబాద్ ప్రజలకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి విద్యుత్కు సంబంధించి? ఉత్సవాలు అనేవి మనం సంతోషంగా జరుపుకోవాల్సినవి, భగవంతుడి మీద భక్తితో చేసుకోవాల్సిన ఈ ఉత్సవం వినాయకుడి ఉత్సవం. దీంట్లో ఎలాంటి అపశృతులు కానీ ప్రమాదాలు జరగకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఆ భగవంతుడు గణేష్ యొక్క అనుగ్రహంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రజలు కూడా నిర్వాహకులు కూడా అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని సూచనలు పాటించాలని సందర్భంగా K6 ప్రేక్షకులందరికీ కోరుతున్నాను.
ఓకే సార్, ఎన్నో విషయాలు, విద్యుత్ని ఏ విధంగా వినియోగించాలి మండపాలలో, అలాగే నిమజ్జనం సమయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు మాకు తెలియజేసినందుకు కేసీఎక్స్ తరఫున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా విద్యుత్ వినియోగం ఏ విధంగా చేయాలి మండపాల్లో, నిమజ్జనం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు జరగవు. ఈ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, ఇదే విధంగా ముగింపు కూడా జరగాలని చెప్పేసి కేసీఎక్స్ తరఫున కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మేము ముందుంటాం, చూస్తూనే ఉండండి మీ కేసీఎక్స్.